సైబరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోతున్నారు. చలాన్ వసూళ్లలో వాహనదారుడిపై దాడి చేశారు. వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయని వెంటనే చెల్లించాలంటూ ఓ ట్రాఫిక్ ఎస్ఐ దురుసుగా ప్రవర్తించాడు. రాత్రి మియాపూర్లో డ్రంకెన్ డ్రైవ్లో వాహనదారుడిని పోలీసులు చితకబాదారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బండి ఇయ్యారు, సీజ్ చేసినాను, డిస్టర్బ్ నా డ్యూటీ డిస్టర్బ్ చేస్తున్నావు, అందుకే కొడుతున్నాను. నడు, చూసారు కదా ఎలా కొట్టడం. ఓకే చూడండి, ఇదంతా లైవ్లో మీరే చూసారు కదా, కొడుతున్నారు పోలీసులు. నేను జస్ట్ బండి అడిగినందుకు పోలీసులు నన్ను కొట్టారు. లైవ్ మొత్తం చూడండి, మొత్తం చూడండి లైవ్. ఓకే బండి ఇయ్యారు, సీజ్ చేసినాను, డిస్టర్బ్ నా డ్యూటీ డిస్టర్బ్ చేస్తున్నావు, అందుకే కొడుతున్నాను. నడు, చూసారు కదా ఎలా కొట్టడం. ఓకే చూడండి, ఇదంతా లైవ్లో మీరే చూసారు కదా, కొడుతున్నారు పోలీసులు. నేను జస్ట్ బండి అడిగినందుకు పోలీసులు నన్ను కొట్టారు. లైవ్ మొత్తం చూడండి, మొత్తం చూడండి లైవ్. రైట్, ట్రాఫిక్ పోలీసుల దురుసు ప్రవర్తనకు సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సత్యనారాయణ, ఏం చెప్తున్నారు పోలీసులు దీనికి సంబంధించి? బాధితుడు వెర్షన్ ఏ విధంగా ఉంది? మురళి, మనం ఇప్పుడు ఈ దృశ్యాన్ని చూసాం కదా, ఈ దీంట్లో ప్రధానంగా ట్రాఫిక్ విభాగానికి సంబంధించిన ఇన్స్పెక్టర్ పోస్ట్ కిరణ్ వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉన్నది. సాధారణంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో మధ్యాహ్నం అయ్యేటప్పటికీ వాహనాలను ఆపేసేసి పెండింగ్ చలాన్ క్లియరెన్స్ అన్నది ప్రారంభించారు. ఈ పెండింగ్ చలాన్ క్లియరెన్స్ లో ఎవరన్నా చలాన్ కట్టకపోతే, బాబు మీకు ఇన్ని చలాన్లు పెండింగ్ ఉన్నాయి, మీరు చలాన్లు పే చేయాలని వాళ్ళకి చెప్పాలి, లేకపోతే చలాన్లు లిస్ట్ ఇచ్చేయాలి, వాళ్ళు ఆన్లైన్ లో కట్టుకోవాలి చలాన్లు. కానీ చాలా మంది దగ్గర ఆ టైంలో డబ్బులు ఉండవు. డబ్బులు ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ వెహికల్ నెంబర్ నోట్ చేసుకుని ఫోన్ నెంబర్ తీసుకుని పంపించవచ్చు. కానీ నీ వాహనాన్ని సీజ్ చేస్తాం, నువ్వు బండి తీసుకెళ్తాను వీళ్ళేదో చలాన్లు కట్టే చెప్పేసి కొత్త సరికొత్త నిబంధనలు వీళ్ళకి వెళ్ళి సృష్టించుకుని తెర మీదకి తీసుకొచ్చారు. ఈ రోజు కైట్లాపూర్ ప్రాంతంలో ఒక వాహనదారుడు చలాన్లు ఉన్నాయి కట్టాలని చెప్తే తన వద్ద డబ్బు లేదని చెప్పాడు, రేపు కడతానని చెప్పాడు. దానికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అభ్యంతరకరమైన భాషలో అతన్ని తిట్టి చేజ్ చేసుకోవడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు కేవలం ట్రాఫిక్ రెగ్యులేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మాత్రమే చేయాలి. ఎన్ఫోర్స్మెంట్ చేసే విధుల్లో ఉన్న వాళ్ళు, ట్రాఫిక్ రెగ్యులేషన్ చేసే విధుల్లో ఉన్న వాళ్ళు వాహనదారుల్ని ఫిజికల్ టచ్ చేయడానికి అస్సలు వీలు లేదు. కానీ వాహనదారులను పట్టుకుని చెంప మీద కొట్టడం అన్నది చాలా అభ్యంతరకరంగా కనిపిస్తుంది. ఈ సంఘటన ఇప్పటికీ తీవ్రంగా వైరల్ అయిపోయింది హైదరాబాద్ సిటీ మొత్తం, సైబరాబాద్ లో కూడా. సైబరాబాద్ కమిషనర్ దృష్టికి కూడా ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం తీసుకువెళ్ళడం జరిగింది. వీటి మీద మరి ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో కూడా వేచి చూడాల్సి ఉంటుంది మురళి. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.